రెసిపీలోకి వెళ్లే ముందు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి, మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా అందరము. నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారండి వరలక్ష్మి వ్రతం గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పమని. సో నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. కాబట్టి మీకు ఇంకెవరికైనా కూడా అలాంటి సందేహాలు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను నాకు తెలిసినంతవరకు మీకు వీడియో ద్వారా రిప్లై ఇస్తానండి. కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు మనం వెల్లుల్లి కారప్పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ వెల్లుల్లి కారప్పొడి చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని, లేదు ఇడ్లీ దోశ పూరి చపాతీలోకి తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇలా మనం వెల్లుల్లి కారప్పొడి చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఇది మనం 1.5 నెల లేదు 2 నెలల వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా బాలింతలకి ఈ విధంగా వెల్లుల్లి ఎక్కువగా వేసి పెడితే చాలా మంచిదండి. అలాగే బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఈ విధంగా మనం పొడిని చేసి పెట్టుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ వెల్లుల్లి కారప్పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 కప్పు మినప్పప్పు తీసుకోవాలి. ఈ మినప్పప్పుని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. చూడండి, ఇవి లైట్గా ఫ్రై అయ్యాయి. ఇందులో 1 అరకప్పు ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి, కొద్దిగా కరివేపాకు. మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి 1 1/4 వంతు వేగాయి. చివరగా ఇందులో 10 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసేసుకోవాలి. ఇవి చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి మనం చివరగా వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారం అనేది మినప్పప్పు వేసి చేసాం. కావాలంటే పచ్చిశనగపప్పు కూడా, ధనియాలు పచ్చిశనగపప్పు, అలా మనం డిఫరెంట్ స్టైల్లో కూడా ఈ వెల్లుల్లి కారప్పొడి అనేది చేసుకోవచ్చండి. ఓకే అండి, ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి. కొంచెం ముందుగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడికి కూడా మళ్ళీ కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఓకే అండి, ఇది పూర్తిగా చల్లారిపోయింది. మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఓకే అండి, మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. ఇందులో రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. మరి మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరగ్గా ఉండేటట్టు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మిక్సీ వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మెయిన్ వెల్లుల్లి అనేది ఎక్కువగా వేసుకోవాలి. ఇక్కడ నేను 1 1/4 కప్పు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. అంటే 1 పెద్ద 2 వెల్లుల్లి. వాటిని కొంచెం అలా కచ్చా పచ్చగా దంచి వేసేసుకోవాలి. జస్ట్ దీన్ని ఒకసారి గ్రైండ్ చేయాలి. చూడండి, మనకు వెల్లుల్లి కారప్పొడి రెడీ అయిపోయింది. మంచి వాసనతో గుమగుమలాడిపోతూ ఉంది. మరి వెల్లుల్లి కూడా మనం మరి మెత్తగా వేగుతూ, చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా వేడివేడి రైస్తో ఈ వెల్లుల్లి కారప్పొడితో తింటే చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా రైస్ పైన వేసేసుకుందాము. ఇది రైస్లోకే కాదండి, ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అలాగే డైరెక్ట్గా తినొచ్చండి. చాలా హెల్త్కి మంచిది. మనం ఇందులో అన్ని ఆరోగ్యకరమైనవి వాడాము. వెల్లుల్లి కూడా మనకు చాలా ఆరోగ్యానికి మంచిది. మామూలుగా ఈ విధంగా చేసి బాలింతలకు పెడతారండి. వెల్లుల్లి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.